ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి ఇల్లు ఉంది అక్కడ పోయారు పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపేయండి సార్ ఎందుకండి అన్న ఏం లేదు సార్ నేను పోయాను నాలుగు రోజులు ఉన్నాను సంక్రాంతికి మా ఊళ్ళో కరెంటు లేదు నీళ్లు లేవు రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి అన్యాయంగా అద్వానంగా ఉంది మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది ఇప్పుడు మీరు పని చేయండి మన వాళ్ళందరిని అక్కడ పంపండి అప్పుడు తెలిసొస్తుంది మన విలువ ఏంటో మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారు అక్కడ వేరే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు ఏదో కమిటీ మీటింగ్ అని ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏదో ఉంటే వచ్చినారు వచ్చిన తర్వాత వారు ప్రైవేట్ సంభాషణలో పక్కకు పోయి టీ తాగుతుంటే చెప్తున్నారు నేను ఇక్కడ మీ కోయినూరు హోటల్లో ఉన్నాను మా చుట్టాలు అక్కడెక్కడో అక్కడ కింద అటు మాదాపూర్ ఇక్కడ చెప్పారు అక్కడెక్కడ ఉన్నారు 7 మినిట్స్లో వెళ్ళిపోయాను మా దగ్గర మీలాగా ఫ్లైఓవర్ లేవు మా దగ్గర మీలాగా రోడ్స్ లేవు మా దగ్గర మీలాగా సిస్టమ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తా ఉన్నారు సరే బయటకు వచ్చి మళ్ళీ విమర్శించారు అది వేరే విషయం అనుకోండి రాజకీయంగా సహజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని రెండు తిట్లు తిట్టుకోవాలి కాబట్టి తిడతారు నో ప్రాబ్లం కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే